మెదక్ జిల్లా రామేపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే దీక్షలు నేటికు 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు వినయ్ సాగర్ మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయం మేరకు రామేపేట అభివృద్ధి కోసం అన్ని అర్హతలు ఉన్న రామేపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాధించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు నేటికి 47వ రోజు చేరుకున్నాయి. 50 రోజులకు చేరువలో ఉన్నా కానీ స్థానిక నాయకులకు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయలేదు. కాబట్టి వెంటనే ఈ దీక్షలు నిరసనలు ఉధృతం కాకముందే మీరు డివిజన్ ప్రకటించి ప్రజలందరి మద్దతు తీసుకోవాలి. వెంటనే ప్రజలు కూడా ఈ బుధవారం 17వ రోజున చేస్తున్న వంటవార్పు కార్యక్రమాన్ని కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ తరఫున మేము కోరుతున్నాము. జై రామేంపేట్. జై జై రామేంపేట్.